हेलो गाइस वेलकम टू द न्यू सीरीज ऑफ माइनक्राफ्ट। सो मन की 1.17 स्नैपशॉट अन्ट सो ऑलरेडी मन के कॉस्मिक बॉय चैनल केव्स एंड क्लिप्स स्नैपशॉट गुरी फुल एक्सप्लेन वीडियो अटदे ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి। సో నేనైతే ఈ స్నాప్ షాట్ లోనే ఒక స్మాల్ సర్వైవల్ సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను। అంటే మీకు దానిలో థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ఏంటంటే ఇది చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట। మినిమం 15-20 ఎపిసోడ్స్ అయితే వస్తాయి దీని నుంచి। సో మనకైతే హార్డ్ కోర్ నుంచి అయితే డైలీ వస్తాయి దాంట్లోంచి, అది మనం మెయిన్ అనమాట। సో 1.17 ఫుల్ వెర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడైతే నేను వెంటనే లెట్స్ ప్లే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను। కాకపోతే మీకు థింగ్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతాయి, వాటి గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం నేనైతే ఈ స్నాప్ షాట్ అప్డేట్ అయితే షార్ట్ సర్వైవల్ సిరీస్ కింద అయితే చేయబోతున్నాను। సో మనమైతే ఇప్పుడే వాళ్ళని అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం। సో మనమైతే ఒక వాల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం। దీన్ని అయితే చెప్పాను కదా ఒక 20-15 ఎపిసోడ్స్ అయితే వస్తాయి దీని నుంచి। ఇవన్నీ ఐటమ్స్ అన్ని యాడ్ చేశారు కదా, సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అట్ ద సేమ్ టైం నేను కూడా చాలా ఫాస్ట్గా అయితే ఈ సిరీస్ని అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట, అంటే ఒక లాంగ్ స్పీడ్ రన్ అని। సో ఇది మనకు వచ్చేసి వితౌట్ షేడర్స్ అనమాట, ఎందుకంటే ఇది ఇప్పుడే కదా వచ్చింది అప్డేట్, ఇది జస్ట్ అంతే కదా, ఇది ఒక స్నాప్ షాట్ అంటే బీటా వెర్షన్ అనమాట। సో మనం పొద్దుపొద్దునే జంగిల్లోనే స్పాన్ అయిపోయాం, ఒకసారి చూడండి ఎంత అలా ఉందో మనకైతే। నేను ఫస్ట్ టైం షాడర్స్ లేకుండా ఆడడం। సో ఇది వచ్చేసి వాటర్, ఓకే వాటర్ చూసారు ఎలా ఉందో, గ్రావెల్ ఉంది ఇక్కడ, గ్రావెల్ నుంచి ఫ్లింట్ వస్తే బాగున్నాయి, రాలేదు సో దీని అయితే ఈ సిరీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మీకు కూడా తెలిసినట్టు ఉంటుంది కదా ఏంటి సర్వైవల్ ఏంటి మొత్తం అంతా, ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది మీకు కూడా। సో ముందైతే వుడ్ని కలెక్ట్ చేసుకుందాం। సో మీకైతే మైనింగ్లు అయితే మొత్తం చూపిస్తాను, మనకు కొత్త ఊర్స్ ఏమేమి యాడ్ అవే, దానివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ ఈ సిరీస్లో అయితే ఉంటాయి। ఇంకా మనకి కొన్ని కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేసేది ఏంటంటే అది స్పై గ్లాసెస్ అని, సెన్సార్స్ అని, క్యాండిల్స్ అని ఇవన్నీ ఉన్నాయి। సో అవన్నీ కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే దీని ఒక షార్ట్ సర్వైవల్ సిరీస్ చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను। సో మీకైతే దీని నుంచి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, వన్స్ పూర్తిగా దీని వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత అది కామన్ అనమాట మనకి। సో దాని లెట్స్ ప్లే సిరీస్ అయితే చేద్దాం ఫుల్ వెర్షన్ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత। సో మనకైతే వుడ్ వచ్చింది కదా, సో వుడ్ పెట్టి ప్లాంక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ ప్లస్ స్టిక్స్ కూడా దీంట్లోనే చేసుకుంటున్నాం అన్నమాట, ఇలా ఫాస్ట్గా అయిపోద్ది మనకి, చూసారు కదా ఓ బటన్ వచ్చేసిందా, సో పర్లేదులేండి। సో ముందైతే మనం ఫుడ్ ఎదుక్కోవాలి, ఫుడ్ ప్లస్ బెడ్ అయితే నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఈ జంగిల్లో జంగిల్ టెంపుల్ దొరికితే బాగున్నాయా, సో ట్రై చేద్దాం దొరికితే, దాని గురించి కూడా ఇక్కడే కదా ఉంది జంగిల్, ఎస్ పక్కనైతే మామూలు నార్మల్ భయంలోకి వెళ్ళిపోతున్నాం, నార్మల్ భయం ప్లస్ జంగిల్ భయం, మనకి ఇది ఒక శుభశకనం అనుకోవాలి। ఓకే సీడ్స్ లేవయ్యా, పొద్దు పొద్దునే ప్యారెట్ దొరికేసింది మనకి, ఓ వెళ్ళిపోకమ్మా బాబు, సీడ్స్ అసలు రావట్లేదేంటి, ప్యారెట్ ఏమి ఇక్కడ ఉంది, ఆగండి ఆ భయంలోకి వెళ్దాం, వేరే భయంలోకి వెళ్ళి ట్రై చేద్దాం సీడ్స్ ఏమైనా వస్తున్నాయి లేదు, అప్డేట్ వల్ల ఏమి రావట్లేదు అంటారా, సో చూద్దాం ట్రై చేద్దాం ఇక్కడ ఉంది సీడ్స్, వీటి నుంచి అయినా సీడ్స్ వస్తాయని చూద్దాం, ఓ వస్తున్నాయా సీడ్స్, ఎస్ టైం అయిపోయింది అయ్యా మనకి, ఇది అబ్బా స్టార్టింగ్ మనకి ఒక పెట్ట అయితే దొరికేసింది అయ్యా, వచ్చా మనకు కూడా ఆడలేదండి ఇది, సో చూద్దాం మనకు కూడా వస్తుంది కదా, మనకు కూడానే వస్తుందండి అది। సో మనం అయితే ఇప్పుడు ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకోవడమే, ఫుడ్ కలెక్ట్ చేసుకుని బెడ్ చేసుకుని మనం అయితే మైనింగ్ చేద్దాం, ఓ ఫ్లింట్ వస్తుందేమో చూద్దాం ఇక్కడ, ఫ్లింటే ఒకే ఒక ఫ్లింట్ వచ్చింది అయ్యా మనకి, సో ఆ ఫ్లింట్ సరిపోద్ది ఇప్పుడు కూడా నైట్ అవుతుంది కదా, సో మనం ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా దీంతో వేద్దాం,
ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. ఎస్ గైస్, మనకైతే నైట్ అయిపోతుంది. మనం అయితే ఇక్కడ ఒక చిన్న ఏరియా అయితే చేసుకుందాం. ఓ సవాల్ చేసుకున్నాను కదా, మనం ఉండడానికి అనమాట నైట్ సర్వైవ్ అవ్వడానికి. ఇది మనకి బెడ్ దొరకలేదు కదా, మరి చిన్న ఏఎఫ్కే లాంటిది అనమాట. ఇప్పుడు కూలేది, ఇప్పుడు వచ్చిందా? ఎస్, ఈ కోల్తో అయితే టార్చర్ చేస్తున్నాయి. ఇప్పుడు అయితే మనకు కొంచెం వెళ్తురు వస్తుంది. ఈసారి అయితే కొంచెం మైండ్ చేసుకుందాం. ఎస్, మనమైతే మన వెపన్స్ అన్నీ స్టోన్కి అయితే మార్చేసాం. సో ఈసారి కొంచెం ఫాస్ట్గా మైండ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఎంత తొందరగా అయితే తొందరగా కొడేస్తాను మీకు ఈ సిరీస్ వచ్చేసి. సో అంటే ఇది 1.17 స్నాప్ షాట్ అనమాట, తెలుసు కదా మీకు. ఆల్రెడీ మీరు కాస్మిక్ బాయ్ ఛానల్ చూసే ఉంటారు. సో ఇదొక మన న్యూ సిరీస్ అనమాట. ఇది మీకు కేవ్స్ అన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎలా ఉంటాయి ఏంటి, ఎంత మోబ్స్ రేట్, ఎలా స్పాన్ రేట్ ఎలా ఉంది ఏంటి మొత్తం అని చూపిస్తాను. సో ముందైతే ఒక బెడ్ చేసుకోవాలబ్బా, ఎందుకంటే ఇది నార్మలే కదా. సో ఒక్కసారి మనం డెడ్ అయిపోయినా కానీ మళ్ళీ ఆ రీస్పాన్ పాయింట్ పెట్టుకుని మళ్ళీ రీస్పాన్ అయిపోవచ్చు అనమాట. సో మనకైతే మైనింగ్లో పెద్దగా ఏం దొరకలేదు కానీ ఉదయం అయితే అయిపోయింది. వెపన్స్ చేసుకోవాలబ్బా, మనకైతే పిక్యాక్స్లో అయిపోతున్నాయి. పిక్యాక్స్లు ఎక్కువ చేసేస్తాను ఒకేసారి. సో ఇది మనకి ఫస్ట్ రోజు అయితే ఇలా గడిచింది. కమాన్, ఫుడ్కి ఫర్నిష్ చేసుకుందాం. ఇది టెంపరీ బేస్, ఓకే మనం అది బేస్ ఏం కదనుకోండి, కాకపోతే టెంపరీగా ఉండడానికి, ఎందుకంటే మనం జంగిల్లో ఉన్నాం కదా. సో ఫుడ్ తీసుకుందాం, ఫుడ్ లేదు కదా. ఓ కుక్కుడు ఫుడ్ తీసుకుందాం, ఎలాగో ఇక్కడే కదా ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ మనతో కూడా పట్టుకోవాలయ్యా. ఎస్, మనం వెళ్ళి బయటకి ఇంకా ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ముందైతే బెడ్ చూసుకోవాలయ్యా. మరి ఇక్కడ ఒక ఆనవాల్ పెట్టుకుందాం మనం ఇక్కడి నుంచి వచ్చామని. ఓకే, మనమైతే ముందు సీప్స్ కావాలి మనకి. ఓకే ఓకే, దొరికింది ఒకటి అయితే కనబడింది అయ్యా. ఎస్, ఒకటైతే వచ్చింది. ఇంక ఇలా పైకి వెళ్తే ఇది టైగర్ భయంలాగా ఉంది కదా నాకైతే. ఓహో, కొండ చూసారా, అదేదో ఒక క్యాజువల్లా ఉంది కదా చూడడానికి కొండ. సో ఇదేం చూసారు, ఇంకా మీరు వచ్చే ఎపిసోడ్లో అయితే మామూలుగా ఉండదు. ఏంటయ్యా అది? ఓహో, వాటర్. అది నేను ఇంకా వాటర్ ప్లస్ పక్కన రోజెస్ ఉన్నాయి కదా రెడ్ కలర్లో, నేను ఇంకేదో కొత్త మోబ్స్ ఏమైనా పెట్టారేమో అనుకున్నాను. సీప్స్ ఏంటయ్యా, అసలు కనబడట్లేదు. కలెక్ట్ అవుతున్నాయి కదా మనకి. ఈసారి అసలైన కేవ్స్ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి చూసారా, ఏంటండి ఇది, కేవా? కేవా ఇంకేమన్నానండి ఇది? ఓహ్, మన అదృష్టం. ఓహో, ఇక్కడ రోయిన్ బాటిల్ ఉందయ్యా. పొద్దున్నే మన అదృష్టం. సో గోల్డ్ ఉంది మన దగ్గర, అయితే ఐరన్ లేదు. చెస్ట్ వెతుక్కోవాలి మరి, ఎక్కడుందో చెస్ట్. ఏది చెస్ట్ లేదండి ఇక్కడ. ఓహో, చూసారా ఇడు ఇన్ని వేస్తున్నాయండి. అయితే వేస్తాను. సో మన బ్యాడ్ లక్ అయ్యా, చెస్ట్ అయితే కనబడతలేదు ఇక్కడ. ఐరన్ గోల్డ్ అయితే ఉంది కానీ చెస్ట్ అయితే నాకేం కనబడట్లేదు మరి. ఓహో, చెస్ట్ ఇక్కడ ఉందయ్యా. పొద్దున్నే అదృష్టం అయ్యా. ఓకే, ఉదయం అయితే దగ్గరికి వచ్చింది కదా, మనం అయితే బయలుదేరదాం. ఎస్, బయటకు వచ్చేసాం.
జాంబీస్ అప్పుడే కాలిపోతున్నారు. నాకేంటి అయ్యా బాబు, సీప్స్ అసలు దొరకే దొరకట్లేదు. ఓహో చూసారా అలాగా ఫ్లోటింగ్ సీప్స్ దగ్గరకు వచ్చాం. ఫైనల్గా అయితే సీప్స్ అయితే కనపడ్డాయి నాకు. ఇక్కడ సీప్స్తో పాటు చాలా ఉన్నాయి, కానీ మనకు ముందైతే బెడ్ కావాలి. ఓహో మీట్ కాల్ ఫ్లోట్ లేదా, తగరక్కలు వదలండి. నాకు మన ప్యారెట్కి ఏమన్నా తిరగెత్తేయమని భయం అవుతుంది అంతే. ఓహో చూసారు కదా మొత్తం ఏరియా ఎంత పెద్ద కొండ అయ్యా. దీంట్లో దూకాలన్నా భయం, ఎందుకంటే ఇది చాలా లోతుంటుంది అది. సో మీకైతే ముందు కొండ చివరికి వెళ్ళి చూపిస్తా. అండర్ గ్రౌండే మొత్తం మన, చూసారా ఎలా ఫ్లోట్ అవుతుంది. ఇది మనం వచ్చిన ఏరియా కాదు కదా, ఇది ఎందుకలా ఉంది. సో చూడండి అది. సో మీకైతే నేను ఒక పెద్ద కేవ్లోకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటో. ఓ ఇదిగోనయ్యా కాపర్, ఇదేమో ఐరన్, ఐరన్ దొరికిందిలేండి మనకి. సో ఇప్పుడైతే ఐరన్ కాల్ చేసుకుందాం. ఐరన్ ఏమో ఫస్ట్ టైం మనమైతే కాపర్ కాల్ చేసుకుంటున్నాం అయ్యా. కాపర్ కొత్త ఊరు ఇది పెట్టారు, కానీ నేను ఇంకా ఈ కాపర్ ఊరితో ఏదో ఇంకా వైర్లు గట్ట ఏదన్నా చేసుకోవడానికి, ఇలా మామూలుగా మనకి పవర్ టైప్లో ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటాను. మనకి యూజ్ వచ్చేసి ఏముండదు అనుకుంటాను, ఓన్లీ స్టైర్స్ ఇలా. సో ఇంకా ఉన్నాయి ఓర్స్. నాకైతే పెద్ద గృహ ఇక్కడ కనబడట్లేదు. ఒకసారి గృహ కనబడితే చాలా, మనకి ఇక్కడైతే చాలా ఉన్నాయి సీప్స్ వచ్చేసి. సో నేను ఎందుకంటే పెద్దగా మీకు బిల్స్ ఏం చేయను అనమాట, అందుకనే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదంతా మొత్తం ఈ సిరీస్ మొత్తం ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. ఓన్లీ ఫుడ్, బెడ్, కొత్తగా వచ్చిన ఓర్స్ ఏంటి అంతే. అంతకుమించి అబ్బాబ్బాబ్బాబ్బా ఏంటి అయ్యేది, ఇది క్యాజువల్. నాకైతే వీటిని చూస్తుంటే క్యాజువల్స్ గుర్తు వస్తున్నాయి. స్టోన్తో కడతారు కదా, ఇది పెద్ద మాన్యుమెంట్లా ఉంది స్టోన్తో కట్టినట్టు. మనం ఏమి ఇంకా బిల్లు ఏం చేయకలొద్దు, ఇవే పెద్ద పెద్ద బిల్స్లా ఉన్నాయి. నైట్ అయితే అయిపోతుంది, స్టిక్ చేసుకుని టార్చెస్ చేసుకుని పడుకోవడమే మనం ఈరోజు. ఉన్నాడా ఇంకొకడు అయితే లేడు, కానీ వస్తాడు. ముందైతే స్లీప్ వేద్దాం. ఎస్ మనకైతే ఇన్ని అడ్వాన్స్మెంట్స్ అయితే చేసాం ఈరోజు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అడ్వెంచర్ అయితే బిగిన్ చేద్దాం. మొత్తం మీకు గ్రో చూపెడుతుంది చూడండి ఈసారి ఎలా ఉంటుందో. స్కెలిటన్ కూడా అయ్యా, మన దగ్గర ఐరన్ లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఐరన్ ఉంటే కనుక వాడిని దున్నేద్దు. ఓ చిన్నకే వేయి ఇది, మాత్రంగా దీని గురించి టైం వేస్ట్ చేస్తాం. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమన్నా చూపించాలి, ఇంకా చూపించు, ఇంకా ఏమన్నా కొత్త కొత్త ఉన్నాయి మీకు ఏమైనా తెలిసిన ఉంటే కనుక కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అయిపోతుంది. ఈ మనకి కేవ్స్ కూడా ఎక్కువ దొరకట్లేదు, మొత్తం కేవ్స్ అండ్ క్లిప్స్ అన్నారు, కానీ నేనే కిందకి వెళ్ళట్లేదు, మరి నాకైతే దొరకట్లేదు. జంగిల్లో స్పాన్ అయ్యో జంగిల్ టెంపుల్ అయినా చూసుకుంటే సరిపోతుందేమో. అక్కర్లేదులే, మనం అయితే షార్ట్ సిరీసే కదా ఇది, మనకి పెద్దగా వాడితో పని ఏమి ఉండదు. ఇక్కడ కూడా లేదయ్యా, తొందరపడి వచ్చేసాను ఇక్కడికి. ఓహో ఏంటయ్యా బాబు, ఇలా చిన్ని చిన్ని ఉంటే పని అవుతాయ్యా మనతోని.
ఓకే గైస్, ఇదే మనకి ఎపిసోడ్ వచ్చేసి. సో మళ్ళీ వచ్చే వీడియోలో అయితే మంచి మంచి ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే మనకి కేవ్స్ ఏం దొరకట్లేదు, ఓన్లీ మనకి దీంట్లో కొత్త కనపడింది ఏంటంటే కాపర్ ఓర్ ఒకటే. సో ఓకే గైస్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అయితే మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.